हेलो व्हाट्सअप गाइस अभी ऑल दिस इज जेक मार हियर. सो मरे एक फर्स्ट लेसन गा मन ई रोज गिटार एक पार्ट्स ఏంటనే మనం తెలుసుకోబోతున్నాం. सो మరి ఇంకా ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా అదే విధంగా ఒక బెల్ ఐకాన్ మీద కూడా మీరు క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ ఈజీగా వస్తే ప్రతి వీడియో కూడా మీరు ఈజీగా చూసి గిటార్ నేర్చుకోవచ్చు. సో మరి ఈరోజు మరి గిటార్ నేర్చుకోబోయే ముందు ఆ గిటార్ యొక్క పార్ట్స్ని మనం తెలుసుకోవాలి. సో మోస్ట్లీ మరి గిటార్ పార్ట్స్ని అయితే తెలుగులో ఏముండవు కానీ ఇంగ్లీష్లోనే ఒక పార్ట్స్ని మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఆ గిటార్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం. సో తర్వాత మనం గిటార్ని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్న ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మరి గిటార్ని ఏ విధంగా సారీ గిటార్ యొక్క పార్ట్స్ని మనం తెలుసుకుందాం. ఓకే, మరి ఇప్పుడు ఒక గిటార్ పార్ట్స్ని మనం తెలుసుకుందాం. మరి ముందు సో ఇది అకౌస్టిక్ గిటార్. సో అలాగే దీన్ని హ్యాలో గిటార్ అని కూడా పిలుస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంది కదా ఈ పార్ట్ బాడీ, దీన్ని బాడీ అంటాం, బాడీ ఆఫ్ ది గిటార్ బాడీ అని అంటాం అన్నమాట. సో అలాగే ఈ పార్ట్ స్ట్రింగ్స్ అన్ని కూడా ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఈ పార్ట్ని బ్రిడ్జ్ అని అంటాం. సో అలాగే ఈ హోల్ ఉంది కదా, ఈ యాక్చువల్లీ హోల్ గిటార్ సౌండ్ని యాక్చువల్లీ టోన్ ఎయిర్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని సౌండ్ హోల్ అని అంటాం. సో అలాగే ఈ ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, సో దీన్ని మనం ఫ్రెట్ బోర్డ్ లేదా ఫింగర్ బోర్డ్ అని కూడా పిలవచ్చు. సో అలాగే ఈ ఫ్రెట్ బోర్డ్ అండ్ బాడీని కలిపి జాయిన్ చేసే పార్ట్ నెక్ అని పిలవాలి. సో అలాగే ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని నట్ నట్ అండ్ ఈ పార్ట్ ఉంది కదా హెడ్ స్టాక్ అంటాం. సో మరి స్ట్రింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి కదా, సో వీటిని ట్యూనింగ్ పెగ్గెడ్స్ అంటాం లేదా ట్యూనింగ్ పెగ్స్. సో అలాగే మరి ముఖ్యంగా ఈ ఉన్నాయి కదా, సో ప్రతిదీ వీటిని ఫ్రెడ్స్ అంటాం. ఓకే, వీటన్నిటిని కూడా ఫ్రెడ్స్ అని అంటాం. సో అలాగే ఇది పిగ్ గార్డ్, దీని ఇది ఉంది కదా ఈ పార్ట్. సో ఇది నాది యాక్చువల్లీ బ్లాక్ కలర్ అకౌస్టిక్ గిటార్. సో బ్లాక్ మీద ఒక బ్లాక్ కనబడట్లేదు, వేరే కలర్ గిటార్ అయితే ఇది మోస్ట్లీ బ్లాక్ ఆర్ మెరూన్ కలర్స్లో ఉంటాయి. సో దాని మీద మీకు కనిపిస్తుంది, దీన్ని పిక్ గార్డ్ అంటాం. సో యొక్క పార్ట్ పిక్ గార్డ్. సో ఇవి గిటార్ యొక్క పార్ట్స్. సో అన్నావు మరి ఈ విధంగా మనం గిటార్ ప్లే చేసేటప్పుడు లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు గిటార్ కూర్చునే పొజిషన్ ఏంటని చూద్దాం. సో మరి చాలామంది గిటార్ని పట్టుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక రాంగ్ వేలో కూర్చుంటారు, మెన్ కొంతమంది ఇలా కూర్చుంటారు లేదా వాళ్ళు ఒక తప్పు రాంగ్ మేనర్లో కూర్చుంటారు లేకపోతే ఇది ఇలా పెట్టి కూర్చుంటారు. మొత్తానికి చాలామంది మరి ఇది బిగినర్స్ గురించి మాత్రమే చెప్తున్నాను, ప్రొఫెషనల్స్ కోసం కాదు. ప్రొఫెషనల్స్ అయితే ప్రతి ఒక్కరికి గిటార్ హ్యాండిల్ అన్నీ తెలుసు. సో బిగినర్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో మనం గిటార్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్లే చేసేటప్పుడు ఎలా కూర్చోవాలంటే మరి ఒక చైర్ మీద లేదా స్టూల్ మీద కూర్చునేటప్పుడు మన ఒక రైట్ లెగ్. సో ఇక రైట్ లెగ్ని కొంచెం ముందుకి తీసుకొచ్చి ఒక 2 స్టెప్స్ ముందుకు తీసుకొని వచ్చి కూర్చోవాలి. సో అలాగే ఇక లెఫ్ట్ లెగ్ ఒక 2 స్టెప్స్ బ్యాక్ తీసుకొని మనం కూర్చోవాలి. సో ఈ పార్ట్ ఉంటుంది కదా, సో గిటార్ మోస్ట్లీ కటవే ప్రతి గిటార్కి ఉంటుంది. సో ఆ పార్ట్ని మనం తీసుకొచ్చి మన యొక్క తొడ మీద ఒక లెగ్ మనం బేస్ చేయాలి. సో చేశాక ఫ్రీగా బేస్ చేస్తాం. సో ఈ పార్ట్ వచ్చేసి సో ఈ విధంగా మనం రెస్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇలా పుష్ చేయాల్సిన అవసరం ఏం లేదు, చాలామంది ఇలా పుష్ చేస్తూ ఉంటారు, సో ఏం అవసరం లేదు. సో జస్ట్ ఇది పెట్టి మనం జస్ట్ ఫ్రీగా కూర్చుంటే సరిపోతుంది. సో ఇది గిటార్ మరి హ్యాండిల్ చేసేటటువంటి ఎగ్జాక్ట్ పొజిషన్. సో మీరు అందరూ కూడా చూసారని మరి తెలుసుకున్నారని నమ్ముతున్నాను. సో అదేవిధంగా మరి గిటార్ పార్ట్స్ని ఈరోజు తెలుసుకుందాం. సో గిటార్ని ఏ విధంగా మరి పట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు మరి కూర్చోవాలో అది కూడా మనం తెలుసుకుందాం. సో
మరి నెక్స్ట్ వీడియోలో ఒక స్ట్రింగ్స్ యొక్క నేమ్స్ అలాగే ఏ విధంగా గిటార్ని ట్యూన్ చేయాలన్న విషయాన్ని మనం చూద్దాం. సో మరి మీ అందరు కూడా నేర్చుకున్నారని నమ్ముతున్నాను. సో ఇప్పుడు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా గిటార్ నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా వారికి ఇది యూజ్ అవుతుందని మరి నేను మళ్ళీ కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.